Yevadu అనే సినిమాకి గుండెకాయ ఇలాంటిది స్క్రీన్ ప్లే Yevadu అని టైటిల్ పెట్టడం తోటే అసలు అర్థమైపోతుంది స్క్రీన్ ప్లే ఎంత పకడ్బందీగా ఉత్కంఠతతో ఉద్వేగంతో నడుస్తుందో మనకు అర్థమైపోతుంది అదే జరిగింది కథలో అక్షరం అర్థం కాని మనకి ఏం ఉండదు అంత కాంప్లికేటెడ్ కథని అరిటిపండు ఒల్చినట్టుగా ఎక్కడికక్కడ అర్థమయ్యేలా గ్రిప్పింగ్గా ఒక్క ఫ్రేమ్ కూడా ఎక్స్ట్రా ఉందని లేకుండా చెప్పడం నిజంగా ఆ టీం గొప్పతనం డైరెక్టర్ గారు ఎంచుకున్న టీము తను పడ్డ కష్టం ఈ సినిమాలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే లాస్ట్ కార్డ్ ఫిలిం బై వంశీ పైడిపల్లి అండ్ టీమ్ అని వేయడం నాకు చాలా టచింగ్గా అనిపించింది డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మా టీం అంతా ఇక్కడ ఉంది వీఆర్ ఆల్ వెరీ 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 హ్యాపీ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండ్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ లైక్ నో ఇంత మంచి సంస్థలో ఇంత పెద్ద సినిమాలో అందరి కాంబినేషన్తో రామ్ చరణ్ బన్నీ సాయి కుమార్ గారితో ఎల్విస్ రామ్ గారితో అందరూ కలిపి కాంబినేషన్ చేసినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ సో చాలా థ్యాంక్స్ అండి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చూస్తున్నారు అందరూ వెరీ ఎక్సైటెడ్గా ఉన్నారు ఎల్వి గారు చాలా బాగా చెప్పారు క్యారెక్టర్ జస్టిఫికేషన్ గురించి నాకు చాలా బాగా నచ్చింది అది యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ వంశీ గారు పెద్ద హీరో సినిమా పెద్ద ప్రొడక్షన్లో పెద్ద డైరెక్టర్తో చేసేప్పుడు ప్రతి క్యారెక్టర్కి అలాంటి జస్టిఫికేషన్ రావడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ బట్ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ పర్పస్ఫుల్గానే ఉంది అండ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ జస్టిఫికేషన్ అందుకనే ఈరోజు ఈ సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఉంది రాజుగారి బ్యానర్లో ఇది నాకు మూడో సినిమా బొమ్మరిల్లు మిస్టర్ పర్ఫెక్ట్ దాని తర్వాత యెవడు మూడు మంచి సినిమాలు ఇచ్చినందుకు ఫస్ట్ రాజుగారికి థ్యాంక్స్ అండి వంశీతో నా ఫస్ట్ ఫిల్మ్ అండి నాకు చిన్న భయం ఉండేది ఈయన ఆకారం చూసినప్పుడు ఈయన మాట తీరు చూసినప్పుడు నేను కొడతాడేమో అని చిన్న భయం ఉండేది బట్ చాలా ఫ్రెండ్లీగా వెళ్ళిపోయింది మొత్తం అంతా కష్టం అందరికీ చెప్తుంటే తెలుస్తుంది కదా అందరికీ నోట్ మాట రావట్లేదు చిన్న ఎక్సైట్మెంట్లో మాట రావట్లేదు నాకు రావట్లేదు కవర్ చేసుకోవడానికి అందరి మీద తోసేస్తున్నా కానీ సో చాలా హ్యాపీగా ఉందండి డైలాగ్ ప్రతి డైలాగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది బ్రదర్ అందరూ చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు తెలిసి నా కెరీర్లో ఫస్ట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ హిట్ అన్న ఇదే కంపెనీలో రాజుగారి ద్వారా మళ్ళీ రెండో సినిమా ఇంత పెద్ద సినిమా బన్నీ రామ్ చరణ్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు చేస్తున్న సినిమా సాయి కుమార్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్న సినిమా అన్నట్టు క్యారెక్టర్ జస్టిఫికేషన్ లేనప్పుడు క్యారెక్టర్లు ఇంత పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని తప్పు జరిగే అవకాశం ఉంది అలాంటి సిచ్యువేషన్స్లో స్క్రిప్ట్ రైటర్ స్క్రిప్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మా అందరికీ కూడా ఛాలెంజ్లా తీసుకొని చేసిన సినిమా ఇది ఆల్మోస్ట్ 2 years స్ట్రగుల్ ఈరోజు సక్సెస్ రూపంలో ఎంజాయ్ చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉందండి బెదురు లేదు దెబ్బకి తిరుగులేదు ఎస్ ఈరోజు ఎవడు దెబ్బకి తిరుగులేదు నిజంగా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది రిలీజ్ ముందు కూడా మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది సో ఫస్ట్ థ్యాంక్స్ టు ఆ ప్రేక్షక దేవుళ్ళకి మా టీం తరఫున థ్యాంక్స్ ఎందుకంటే ఒక మంచి ప్రయత్నం కొత్త ప్రయత్నం అండ్ మాకు కూడా ఈవెన్ యాక్ట్ చేసిన వాళ్ళకు కూడా మాకు స్క్రీన్ ప్లే ఏంటో తెలియదు నిన్న సినిమా థియేటర్లో చూసినంత వరకు సో వంశీ కథ చెప్పాడు కానీ ఎలా తీశాడు ఏంటో అసలు ఈ క్యారెక్టర్లు ఏంటి అసలు రెండు కథలు మాకు కూడా తెలియదు సో అసలు మేము ఏ కథలో ఉన్నాం అన్నది ఇప్పుడు తెలిసింది సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అండ్ ఇందాక దిల్బయ చెప్పినట్టు ఒక విధంగా నా సెకండ్ ఇన్నింగ్స్ అండ్ ఎ గ్రేట్ బిగినింగ్ 2014 మొన్నే వైకుంఠ ఏకాదశి రోజు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి రావడం వచ్చిన వెంటనే నా కెరీర్లో ఇంత బిగ్ నేను ఆల్రెడీ మీతో చెప్పినట్టు ఇంత పెద్ద కమర్షియల్ సినిమా ఓకే పోలీస్ స్టోరీ నన్ను ఒక కమర్షియల్ హీరో చేసింది తర్వాత మంచి వేషాలు వేసాను కానీ ఇంత పెద్ద రీచ్తో ఈరోజు ఒక విధంగా న్యూయార్క్ నుంచి నూజివీడు వరకు ఫోన్లు చేస్తున్నారు నిన్న మా పాప బెల్గాంలో చూసి వాట్సాప్లో ఆ ఎక్సైట్మెంట్ అంతా పంపించింది సో ఎవ్రీవేర్ ఒక పాజిటివ్ రెస్పాన్స్తో నిన్న సంధ్యా థియేటర్లో చూస్తున్నప్పుడు సో ఐ థింక్ ఫస్ట్ ఆ స్క్రీన్ ప్లేకి మా వంశీకి హీ డిజర్వ్స్ ఆల్ ది సక్సెస్ ఇది ఒక లాంగ్ వెయిట్ ఒక 6 నెలలు అంటే బిడ్డ పుడుతుంది అనుకున్న టైంలో లేదు ఇంకా మీరు 6 నెలలు ఆగాలి అన్నట్టుగా ప్రొలాంగ్ అయింది సో ఈరోజు నిజంగానే మా బిడ్డ మీ అందరి ముందు ఉండి అండ్ మీ అందరి ఆశీర్వాదాలు అందుకుంటుంది సో దట్ ఈస్ యెవడు థ్యాంక్ యూ వెరీ మచ్ చూసిన ప్రతి ప్రేక్షకుడికి అంటే నా ఫస్ట్ టైం అంటే 3 సినిమాలు చేశాను, కానీ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఎగ్జిబ్యూటర్స్ నుంచి కాల్స్ వస్తుంటే నిజంగా ఇట్ ఫీల్స్ అ గ్రేట్ ప్లెజర్, జాబ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అల్టిమేట్గా డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి ఎగ్జిబ్యూటర్స్ వరకు కూడా ఆ రీచ్ ఉంటేనే యూనో మాకు సినిమాలని ముందుకెళ్తాయి. అండ్ దాన్ని ఆశీర్వదించాల్సింది మీరందరూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. యెవడు అనే సినిమా ఈజ్ అ వెరీ ఎమోషనల్ ఫిలిం మాకు. అంటే ఫస్ట్ టైం మా బ్యానర్లో ఇలా ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత చాలా సమస్యల్ని సినిమా రెడీ చేసుకొని ఒక 6 months హోల్డ్ చేసుకునే పరిస్థితి రావడం, అంటే ఎవ్రీడే ఎలాంటి టెన్షన్ వస్తుందో తెలియదు. అలాంటి ఎన్నో డేస్ ఎవ్రీడే ఒక నిమిషం అన్నా యెవడు గురించి ఒక టెన్షన్ వచ్చేది. సో అలా లాస్ట్కి ఎప్పుడు నిన్న రిలీజ్ అవుతుంటే కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు. అంటే లాస్ట్ డే వరకు కూడా ఈ సినిమా మమ్మల్ని టెన్షన్ పెడుతూనే ఉన్నది దాదాపు 2 years నుంచి. 2012 ఫిబ్రవరిలో మొదలు పెట్టాము. సో ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు రకరకాల ప్రాబ్లమ్స్ రావడం, డేట్స్ కావచ్చు ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సినిమా రెడీ చేసుకొని ఒక 6 months ఆపడం కావచ్చు, ఇన్ని ప్రాబ్లమ్స్ని దాటేసి అల్టిమేట్గా నిన్న మార్నింగ్ షో ప్రేక్షకులు చెప్పిన ఆ సక్సెస్. సార్ సక్సెస్ అంటే 3 రకాలుగా అండి. ఒకరు ఫోన్ చేసామో సార్ బ్లాక్ బస్టర్ హిట్ అంటారు, ఇంకొకరు ఫోన్ చేసామో సార్ సినిమా బాగుంది అంటారు, ఇంకొకరేమో సార్ హిట్ సినిమా. సో ఎవరు ఫోన్లు చేసినా ఈ 3 పదాలే, హిట్, చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. సినిమాని ఆదరించిన ప్రేక్షకులు, ఈ రిపోర్ట్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా బ్యానర్లో 16 సినిమాలు చేసాము ఇప్పటికీ యెవడుతోని. 12 సినిమాలు అవుట్ అండ్ అవుట్ సక్సెస్ ఫిలిమ్స్, 3 యావరేజ్, ఒక సినిమా సరిగ్గా ఆడలేదు. 16 సినిమాల్లో 12 సినిమాల్లో 11 సినిమాల్లో 6 లవ్ స్టోరీ, 6 ఫ్యామిలీ డ్రామాలే. ఫస్ట్ టైం మా బ్యానర్లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సక్సెస్.